హలో అండి బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదా ఇవి ఎగ్స్ అండి, బాయిల్ చేసి పక్కన పెట్టామండి. పెద్దపాయలు పచ్చిమిర్చి పీసెస్ ఆయిల్తో ఫ్రై అవుతున్నాయండి. ఇవి టమాటా పీసెస్ అండి. వీటన్నిటితో ఇప్పుడు మనం టమాటా అండి అండా కర్రీ తయారు చేద్దామండి. చూడండి వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ కర్రీ తయారు చేద్దామండి. చూడండి అల్లం చిన్నీళ్ళు పాలు యాడ్ చేసామండి. ఇక టమాటా పీసెస్ కూడా యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా అల్లం చిన్నీళ్ళు పాలు పేస్ట్ ఒక టీ స్పూన్ యాడ్ చేసామండి. టమాటా పీసెస్ అండి ఉప్పు అండి. ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ యాడ్ చేసామండి. ఈ ఆయిల్తో అల్లం చిన్నీళ్ళ పేస్ట్, పెద్దపాయ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్, టమాటా పీసెస్ అన్నీ లో ఫ్లేమ్ మీద ఈ విధంగా ఫ్రై అవుతుంది. కోకో పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసామండి. ఇక కారం కూడా ఒక పెద్ద స్పూన్ యాడ్ చేసామండి. కోకో పౌడరు కారం అన్నీ కలిసి మన టమాటా పెద్దపాయ పీసెస్ ఈ విధంగా పేస్ట్ లాగా తయారైందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. ఇలా స్మూత్గా పేస్ట్ లాగా తయారైపోయాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అందులో యాడ్ చేసామండి. మరి కొద్దిగా వాటర్ కావాలనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసామండి. మరి పలుచగా లేకుండా, మరి హార్డ్గా లేకుండా ఈ విధంగా స్మూత్ పేస్ట్తో మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎగ్ అండ్ టమాటా కర్రీ అండి. చూస్తున్నారు కదా మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బై అండి.